లోక్సభ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభకు జనాలు రాకపోవటంతో సడన్ గా సభను రద్దు చేయడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5:30 సమావేశం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే రాత్రి 7 దాటినప్పటికీ సభా ప్రాంగణంలో జనాలు లేకపోవటంతో బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్టు పార్టీ శ్రేణులు ప్రకటించాయి. కాగా ఈ సభకు సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల నియోజకవర్గాల నుంచి భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు తరలివస్తారని అందరూ భావించారు. సుమారు 40,000 పైచులకు జనాలు వస్తారని గులాబీ నేతలు ఊహించారు. అయితే సభా ప్రాంగణం మొత్తం మీద 100ల సంఖ్యలో కూడా జనాలు లేకపోవటంతో మార్గ మధ్యలోనే కేసీఆర్ సభను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని గులాబీ నేతల్ని ఆదేశించారట. కాగా కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏ రేంజ్ లో జనం వచ్చారో కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే పార్లమెంట్ ఎన్నికల విషయానికొచ్చేసరికి ఇలా ఎందుకు జరుగుతుందో గులాబీ నేతలకు సైతం అర్థం కాని పరిస్థితి. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో గులాబీ శ్రేణులు షాక్ కి గురయ్యాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి గాను ఒక్కో మంత్రిని ఇన్ఛార్జిగా కేసీఆర్ నియమించడం జరిగింది. ఆ నియోజకవర్గంలో మొత్తం కార్యక్రమాలు మొదలుకొని గెలిపించి తీసుకురావాల్సిన బాధ్యతను ఆ ఇన్ఛార్జ్కు అధిష్టానం అప్పగించింది. అయితే శుక్రవారం ఎల్బీ స్టేడియానికి జన సమీకరణ ఎందుకు చేయలేకపోయారు, ఎవరు ఫెయిల్ అయ్యారు, అసలేం జరుగుతుంది అని ఆరా తీసిన కేసీఆర్ పలువురు నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది. ఎన్నికల ముందు ఇలా ప్రత్యర్థులకు మనం ఇలాంటి అవకాశాలు ఇవ్వచ్చా, మరోసారి ఇలాంటివి రిపీట్ అయితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని, అదే స్టేడియంలో మరో రోజు సభకు ఏర్పాటు చేయాల్సిందిగా పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారని సమాచారం. బహుశా కేసీఆర్ లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా జరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పార్టీ శ్రేణులు మాత్రం మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ కు వచ్చేసరికి లేట్ అయిందని, అందుకే ఉన్నపాటుగా కేసీఆర్ సభకు హాజరు కాలేకపోయారని చెబుతున్నాయి. కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ అసలే అసెంబ్లీ ఎన్నికల్లో అంతంత మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సిటీలో గెలిచి చూపించాలని భావిస్తుంది. ఈ తరుణంలో ఇలా జరగటం ప్రత్యర్థి పార్టీకి సువర్ణావకాశం ఇచ్చినట్లయిందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారంపై త్వరలో జరగనున్న సభల్లో కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.